हेलो अंडी, नेनु मी हरित. इवाला नेनु मीकु चेयबोये रेसिपी इंस्टेंट दोस. मॉर्निंग लेस्तेने पिल्ललु दोस कावाला नेर्चारनुकोंडि, अप्पुडु मीरु ई इंस्टेंट दोस चाला चाला बागुंटुंदि प्रिपेर चेसारंटे. दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स राइस फ्लोर बियम पिंडि अंडि 1 कप, हाफ कप सीमिया, 1/4 कप बॉम्बे रव्व, चॉप्ड ऑनियन्स कट चेसि पेट्टुकुन्न ऑनियन्स अंडि इवि, కొద్దిగా పచ్చిమిర్చి, క్యారెట్, జీరా, సాల్ట్. క్యారెట్ మీకు ఆప్షనల్ అండి, కొద్దిమంది పిల్లలు తినకుంటే మనకు టైం లేకుంటే క్యారెట్ అనేది ఆప్షనల్. ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్తో మనము ఇన్స్టెంట్ దోశ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఈ సేమియాని డ్రై రోస్ట్ చేసుకుందాం. పాన్ ఆన్ చేశాను, డ్రై రోస్ట్ అండి వితౌట్ ఆయిల్. ఈ సేమియాని ఇందులో వేసేస్తున్నాను, డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి మనం. చూడండి, డ్రై రోస్ట్ అనేది ఈ సేమియాను చేసుకుంటున్నాను అన్నమాట. ఎందుకు అంటే కొంచెం మనకు క్రిస్పీగా వస్తుంది దోశ అనేది. పిల్లలు చాలా మంది క్రిస్పీగా ఇష్టపడతారు కదండి, అందుకు ఈ సేమియాని వితౌట్ ఆయిల్లో డ్రై రోస్ట్ చేసేయాలి. చూడండి, సేమియా అనేది కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉంది. ఇది ఇన్స్టెంట్ దోశ అండి, మనకు టైం ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అవ్వాలన్నప్పుడు, పిల్లలు లేదు దోశనే కావాలి అన్నప్పుడు ఇన్స్టెంట్ దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమియా రోస్ట్ అయిపోయిందండి, ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను, ఇందులో 1 కప్ రైస్ ఫ్లోర్, 1 కప్ రైస్ ఫ్లోర్, 1/4 కప్ బాంబే రవ్వ, హాఫ్ కప్ రోస్ట్ చేసుకున్న సేమియా. ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి, ఆనియన్స్ అనేది. తర్వాత ఇందాక చెప్పుకున్నాం కదా, పచ్చిమిర్చి, క్యారెట్, సాల్ట్, జీరా అన్నీ వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకొని ఇప్పుడు వాటర్తో మిక్స్ చేసుకోవాలి. ఈ లోపల మనం ప్యాన్ అనేది రెడీ చేసుకున్నాం, హీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు వాటర్ వేసుకొని దోశ బ్యాటర్లో కన్సిస్టెన్సీలో దీన్ని కలుపుకోవాలి. తగినన్ని వాటర్. మనకు వాటర్ ఈ కన్సిస్టెన్సీలో వేసుకొని ఈ పిండి అనేది ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీ దోశ బ్యాటర్ వేసుకునేంత మనకు. ఇది ఇన్స్టెంట్ దోశ అండి, అప్పటికప్పుడు త్వరగా బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా, ఆఫీస్లకు వెళ్ళాలన్నా, పిల్లలు లేదు మాకు దోశనే కావాలి అన్నప్పుడు ఈ దోశ చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు నేను దోశ వేసి చూపిస్తానండి, చాలా క్రిస్పీగా కూడా వస్తుంది. ప్యాన్ అనేది హీట్ అయిపోయింది, కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ని గ్రీస్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాటర్ తీసుకున్నాను, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మనకు ఇన్స్టెంట్ దోశ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ దోశ బ్యాటర్ని ఇలా వేసేస్తుంది. చూడండి, దోశ అనేది మనకు కొంచెం క్రిస్పీగా అవ్వాలి. ఫస్ట్ టైం దోశ చేసేవాళ్ళు అండి ఇలా కార్నర్స్ కి ఇలా అనేసేయాలి, అప్పుడు మనకు దోశ అనేది ఈజీగా వస్తుంది అన్నమాట. చూడండి, ఇలా దోశ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఎమ్మీ ఎమ్మీ టేస్టీ ఇన్స్టెంట్ దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. దీన్ని ఏ చట్నీతో అయినా తీసుకొచ్చండి. యమ్మీ యమ్మీ ఇన్స్టెంట్ దోశ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇన్స్టెంట్ దోశ.